తమిళనాడు రైలు ప్రమాద ఘటనపై రైల్వే శాఖ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. సిగ్నల్ మార్గం మధ్య మిస్ మ్యాచ్ కావడమే దుర్ఘటనకు కారణం కావచ్చని దక్షిణ రైల్వే వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. రైల్వే భద్రతా విభాగం ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించి అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించింది. ఘటనా స్థలంలో ట్రాక్ పునరుద్ధరణ పనులు యుద్ద ప్రాతిపదికన జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు కేంద్రం తీరుపై రాహుల్ మండిపడ్డారు. రైలు ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వంలో చరణం లేదని ఆరోపించారు. కొంతకాలంగా వరుసగా జరుగుతున్న రైలు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. గత ఏడాది ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘటనను మరొక ముందే తమిళనాడులో జరిగిన ప్రమాదం తీవ్ర ఆందోళన రేకెత్తించింది. అయితే ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడంతో రైల్వే శాఖ ఊపిరి పీల్చుకుంది. తమిళనాడులో శుక్రవారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో మైసూర్ దర్భంగా బాగమతి ఎక్స్ప్రెస్ రైలు కవరైపెట్టే సమీపంలో గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 బోగీలు పట్టాలు తప్పినప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ 19 మంది గాయపడ్డారు. ప్రమాదానికి గురైన ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణికులను బస్సుల్లో చెన్నై సెంట్రల్కు తరలించినట్లు రైల్వే వర్గాలు ప్రకటించాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ట్రాక్ పునరుద్ధరణ పనులు యుద్ద ప్రాతిపదికన జరుగుతున్నట్లు దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్ ఆర్ఎన్ సింగ్ తెలిపారు. తమిళనాడు రైలు ప్రమాద ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్ ఆర్ఎన్ సింగ్ తెలిపారు. సిగ్నల్ మార్గం మధ్య మిస్ మ్యాచ్ ప్రమాదానికి కారణమైందన్నారు. మెయిన్ లైన్లోకి వెళ్లేలా సిగ్నల్ ఇచ్చినప్పటికీ ట్రాక్ మాత్రం రైలును క్లోజ్డ్ లూప్ వైపు మళ్లించిందని వెల్లడించారు. ఎక్కడో జరిగిన తప్పు కారణంగానే గూడ్స్ రైలు ఆగి ఉన్న ట్రాక్ పైకి ఎక్స్ప్రెస్ రైలు వెళ్లినట్లు దక్షిణ రైల్వే జీఎం తెలిపారు. అయితే ఖచ్చితంగా ఏం జరిగిందనేది ఇప్పుడే చెప్పడం తొందరపాటవుతుందన్నారు. దర్యాప్తులో అన్ని విషయాలు వెలుగులోకొస్తాయన్నారు. మరోవైపు రైలు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని రైల్వే భద్రతా విభాగానికి చెందిన సీనియర్ అధికారుల బృందం సందర్శించింది. అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించింది. ట్రాక్తో పాటు పాయింట్లు, బ్లాక్స్, సిగ్నళ్లను, స్టేషన్లోని ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ సిస్టమ్, కంట్రోల్ ప్యానెల్స్, భద్రతకు సంబంధించిన ఇతర ముఖ్యమైన అంశాలను రైల్వే భద్రతా విభాగం అధికారులు పరిశీలించారు. తమిళనాడు రైలు ప్రమాదంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన బాలాసోర్ ప్రమాదానికి అద్దం పడుతోందన్న రాహుల్, వరుసగా రైలు ప్రమాదాలు జరుగుతున్నా వాటి నుంచి గుణపాఠాలు నేరవలేదని కేంద్రంపై మండిపడ్డారు. జవాబుదారీతనం పైస్థాయి నుంచే ఉండాలన్నారు. ప్రభుత్వం మేల్కొనేలోపే ఇంకా ఎన్ని కుటుంబాలు బలికావాలని ఎక్స్ వేదికగా రాహుల్ ప్రశ్నించారు.